చప్పట్లు కొడితే చల్లని నీళ్లు వచ్చే ప్రదేశం ఎక్కడుంది? దాని రహస్యం ఏంటి? అక్కడ చుట్టూ దట్టమైన అరణ్యం. ఆ అరణ్యంలో వెళ్తుంటే ఎత్తైన గుట్టలు. ఇంతటి సుందర ప్రదేశంలో చప్పట్లు కొడితే చాలు, చల్లని నీళ్లు వచ్చే మంచు కొండలు. మరి ఇంతటి విశేషమున్న ఈ ప్రాంతం ఎక్కడుంది? దీని వెనుక ఉన్న పురాణ కథ ఏంటి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆదిలాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతంలోని దండేపల్లి మండలంలో పెద్దయ్య దేవుని గుట్ట, లక్సెట్టిపేట మండలంలో ఉన్న చిన్నయ్య గుట్టలు ఉన్నాయి. ఈ చిన్నయ్య పెద్దయ్య గుట్టలు గిరిజనులకు ఆరాధ్య దైవాలుగా నిలుస్తున్నాయి. ఇక్కడి ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచడంతో పాటు ఆధ్యాత్మికంగా భక్తుల కోరికలు తీరుస్తోంది. పెద్దయ్య దేవుని గుట్ట దండేపల్లి మండల కేంద్రం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన అడవిలో ఉంటుంది. గుట్ట చూడటానికి ఒక నిటారు స్తంభంలాగా ఉంటుంది. ఎత్తు సుమారు 1000 అడుగులు. గుట్ట చుట్టూ అంతే ఎత్తైన కొండల వరుసలు వలయాకారంగా ఉండటంతో అవన్నీ దాటుకుని వెళ్లే వరకు పెద్దయ్య గుట్ట మనకు కనిపించదు. ఇక పురాణానికి వస్తే, కుంతీదేవి సంతానం కోసం శంకరుడి వద్ద మొరపెట్టుకుంది. తనకు సంతానం ప్రసాదించమని ఆయన్ను వేడుకోవడంతో ఆయన ఆమెను పరీక్షించాలనుకుని కప్పలు, చేపలు, ముట్టని నీళ్లు, కుమ్మరి చేయని కుండలో దూసవారి వడ్లతో అంటే విత్తనాలు చల్లుకున్న అవే రాలి అవే మొలిచే సువాసన గల ఉత్తమ వడ్లతో నాకు నైవేద్యం పెట్టాలని కోరాడు. దీంతో కుంతీదేవి తన ఛాతిపై మట్టి కుండను చేసి చేపలు, కప్పలు, ముట్టని నీళ్ల కోసం తిరిగి అవి ఎక్కడా కనపడకపోవడంతో అలసిపోయి సొమ్మసిల్లిపోయింది. ఆమె సత్యనిష్టకు మెచ్చిన శంకరుడు ఆ కొండలపై నుంచి నీళ్లను కురిపించాడు. అప్పుడు ఆ నీటితో కుమ్మరి చేయని కుండలలో నైవేద్యం వండి శంకరుడికి పెడుతుంది ఆ తల్లి. అప్పుడు శంకరుడు ఆమెకు 5 సంతానాన్ని అనుగ్రహిస్తాడు. వారే పాండవులు. అందులో పెద్దవాడైన ధర్మరాజు పెద్దయ్యగా, భీముడు చిన్నయ్యగా ఇక్కడ వెలిశారని స్థానికులు చెబుతుంటారు. ఆనాటి నుంచి చిన్నయ్య దేవుని సమీపంలో ఉన్న కొండలను మంచు కొండలని పిలుస్తున్నారు. చిన్నయ్య దేవుని దగ్గర నుంచి 2 కిలోమీటర్ల దూరంలో మంచు కొండలు ఉంటాయి. ఆ కొండల వద్దకు వెళ్లిన భక్తులు చప్పట్లు కొడుతూ అలజడి చేస్తే పైనుంచి నీళ్లు పడతాయి. ఇవి చల్లగా ఎంతో తీయగా ఉంటాయి. ఎంత ఎక్కువ మంది చప్పట్లు కొడితే అంత ఎక్కువ ధారతో నీళ్లొస్తుంటాయి. ఈ నీటిని తీసుకెళ్లి అందులో పసుపు, కుంకుమలతో కలిపి చల్లితే పంటలకు చీడపీడ ఉండదని స్థానికుల విశ్వాసం. అదేవిధంగా చిన్నయ్య గుహలకు అత్యంత సమీపంలో మండు వేసవిలో కూడా భూమిలో నుంచి నిరంతర సహజ నీటి బుగ్గ ఉబికొస్తుంటుంది. భయంకర కరువు కాలంలో సైతం ఈ నీటి బుగ్గ ఎండిపోలేదని స్థానిక గిరిజనులు చెబుతుంటారు. ఈ దేవుడి దగ్గరుండే అల్లుబండకు కూడా ఎంతో ప్రాశస్త్యం ఉంది. మనసులో కోరికలు కోరుకుని ఈ అల్లుబండను ఎత్తితే అది తేలికగా వస్తే అనుకున్నది కాదని, అది కదలకుండా అలాగే ఉండిపోతే పని సులువుగా అయిపోతుందని చెబుతుంటారు. ఇక్కడ మొలిచే ఒక తీగజాతికి చెందిన మొక్కతో తీసే మందు ఎంతటి తలనొప్పినైనా, తీవ్రమైన పార్శ్వ నొప్పినైనా నివారిస్తుంది. ఆ తీగను గుర్తించటం స్థానిక గోండులు, నాయక్పోడు తెగకు చెందిన వారికి మాత్రమే తెలుసు. పెద్దయ్య దేవుడి దగ్గరుండే పూజారి స్థానికులకు ఏ ధాన్యం పండించాలో చెబుతాడు. ఆయన చెప్పిన పంటనే ఇక్కడి ప్రజలు వేసుకుంటారు. మొదట పూజారి పెద్దయ్య దేవుడికి దండం పెట్టుకుని పూనకంతో నిట్ట నిలువుగా ఉన్న పెద్దయ్య గుట్టను అవలీలగా ఎక్కుతాడు. దాదాపు 1000 అడుగుల ఎత్తున్న ఈ గుట్టను కేవలం 10 నిమిషాల్లో ఎక్కుతాడు. అది కూడా మనకు 2-3 చోట్ల మాత్రమే కనిపిస్తాడు. ఇతరులు ఎవరూ ఈ గుట్టను ఎక్కలేరు. గుట్టపై నుంచి పూజారి పసుపు, కుంకుమలు, సీజన్లో పండే పంట గొలుకులను తీసుకొస్తాడు. గుట్ట దిగి దేవుని గుడికొచ్చాక రైతులకు ఆ సీజన్లో ఏ పంట వేస్తే లాభసాటిగా ఉంటుందో చెప్తాడు. వర్షాల స్థితిగతులు, ఏ పంటలకు ఏ వ్యాధులు ఎక్కువగా సోకుతాయో కూడా జోస్యం చెప్పి పొలాలపై చల్లుకోమని వారికి పసుపు, కుంకుమలను పంచిపెడతాడు. ఇంత ప్రాశస్త్యం, ఎంతో ప్రకృతి రమణీయతలకు నిలవైన చిన్నయ్య పెద్దయ్య దేవుడి గుట్టలు చూడటానికి ప్రజలు చాలా ఆసక్తితో వస్తుంటారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.
అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్।